ఇక వేదికపై 11 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు మరో 7గురు మాత్రమే ఉంటారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటారు. వేదికకు ఇరువైపులా వేరువేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. హై సెక్యూరిటీ జామర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి కుటుంబీకులు కూర్చునేందుకు, ఆసీనుడు అయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భీమవరానికి చేరుకున్నారు. భీమవరంలో అల్లూరి 125వ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొంటారు. పెద్ద అమీరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోదీ వర్చువల్గా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారు. ఇక వేదికపై 11 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మరో 7గురు మాత్రమే ఉంటారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొంటారు. వేదికకు ఇరువైపులా వేరువేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. హై సెక్యూరిటీ జామర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి కుటుంబీకులు కూర్చునేందుకు, ఆసీనులు అయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వెనకాల గ్యాస్ ఓపెన్ చేసి అక్కడ పెట్టుకోండి. అది టీషర్ట్ చేయకపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ భీమవరానికి చేరుకున్నారు. భీమవరంలో అల్లూరి 125వ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొంటారు. పెద్ద అమీరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోదీ వర్చువల్గా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్,
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటారు. మోదీ భీమవరం టూర్ పై మరిన్ని వివరాలు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ప్రధాని మోదీ భీమవరం చేరుకున్నట్లు సమాచారం, వివరాలేంటి? అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయం నుంచి ఇప్పుడే కొద్దిసేపు క్రితమే భీమవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన మోడీ వెంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ హర్చందన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే ప్రధాని మోడీ ప్రయాణించిన హెలికాప్టర్ భీమవరం లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంది. ఇక్కడ నుంచి మరి కొద్ది క్షణాల్లోనే ప్రధాని నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం ఎక్కడైతే ఏర్పాటు చేశారో ఆ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఉత్సవాల విధానం ద్వారా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన అనంతరం అక్కడ సభికుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా కానీ చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు కూడా 30 అడుగుల కాంస్య విగ్రహం అల్లూరి సీతారామరాజు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. సో ఈ నేపథ్యంలో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు క్షత్రియ సేవా సమితి కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 70 నుంచి 100 మంది ప్రజలు దీనికి హాజరవుతారని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అయితే ఈ రోజు కొంత వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం కొద్దిపాటి వర్షం కూడా పడిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీంతో అక్కడంతా కూడా ఆలయ ప్రాంగణం ఏదైతే ఈ సభా ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కొద్దిసేపటి తర్వాత వర్షం తెరిపివ్వడంతో యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంగణాన్ని ఆ సభా ప్రాంగణానికి సభా ప్రాంగణాన్ని మళ్ళీ కూడా సరిచేసి ఆ సభ సజావుగా జరగటానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమము పూర్తయి సభికులను ఉద్దేశించి మోడీ ప్రసంగించిన తర్వాత తిరిగి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం చేరుకొని అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సో మొత్తానికైతే మాత్రం ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అల్లూరి సీతారామరాజు యొక్క కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాత్రి చూసాం మనము ఎంపీ రఘురామరాజు పేరు అనేది ఆహుతుల లిస్ట్ లో లేకపోవటం అనేది కనిపిస్తా ఉంది. వాస్తవానికి రఘురామకృష్ణరాజు స్థానిక ఎంపీ, ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా అతనికి అక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రాధాన్యత ఇవ్వలేదు. మరోపక్కగా చూసుకుంటే టీడీపీకి సంబంధించి అచ్చెన్నాయుడు కూడా అక్కడ కొంత ఆపేసినట్టు తెలుస్తా ఉంది. వాస్తవానికి టీడీపీ నుంచి ప్రతినిధిని పంపించాల్సిందిగా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాశాడు. ఆ లేఖని బేస్ చేసుకుని టీడీపీ తమ పార్టీ తరఫున అచ్చెన్నాయుడిని భీమవరంలో ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది. సో పార్టీ ఆదేశాల మేరకు అచ్చెన్నాయుడు భీమవరం చేరుకున్నాడు. భీమవరం చేరుకున్న తర్వాత అచ్చెన్నాయుడు వచ్చిన సంగతి తెలుసుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా అచ్చెన్నాయుడికి ఫోన్ చేసి ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్ళిపోయాడు వద్దకు రావాల్సిందిగా కూడా ఆయనకి ఆయన ఆహ్వానించాడు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్ళిన అచ్చెన్నాయుడిని అక్కడ జిల్లా కలెక్టర్ అడ్డగించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే తమకు ఇచ్చిన పేర్లలో అచ్చెన్నాయుడు పేర్లు లేదని కలెక్టర్ చెప్పాడు. అయితే ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఏదైతే ఎస్పీజీ వాళ్ళకి సంబంధించిన లిస్ట్ లో కూడా అచ్చెన్నాయుడు పేరు ఉంది. అయితే కేంద్ర భద్రతా బలగాలకు సంబంధించిన లిస్ట్ లో అచ్చెన్నాయుడు పేరు ఉన్నప్పటికీ కూడా కలెక్టర్ మాత్రం అచ్చెన్నాయుడు పేరు లేదని చెప్పి అక్కడ అచ్చెన్నాయుడిని లోపలికి వెళ్లేందుకు అడ్డుకున్నారు. దీంతో అచ్చెన్నాయుడు తిరిగి తాను బస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్ళాడు. అయితే రాష్ట్ర అధికారుల తీరు పట్ల అటు కేంద్ర అధికారులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క అధికారుల వైఖరి పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆహ్వానించి మరి అవమానించడం ఏంటి? ఓ పక్క కేంద్ర మంత్రి స్వయంగా హెలిపాడ్ ప్రాంతానికి రమ్మనని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఎస్పీజీ అధికారుల యొక్క
జాబితాలో అక్కడ ఆహుతుల జాబితాలో కూడా అచ్చెన్నాయుడు పేరు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో లేకపోవటం ఏంటి, ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా అవమానించే ఒక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారులు శ్రీకారం చుట్టారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు సినిమా హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భీమవరం చేరుకున్నారు. భీమవరంలో చిరంజీవికి చిరంజీవి అభిమానులు ఘన స్వాగతం పలికారు. గజమాలతో కూడా చిరంజీవిని సత్కరించారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని మోడీతో కలిసి చిరంజీవి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. సో మొత్తానికైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అత్యుత్సాహంతో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కొంత ఒక మచ్చబడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జాబితాను కాదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన జాబితాలు ఆహుతుల జాబితాలో కొన్ని సవరణలు చేయటం అనేది కొంత కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఆగ్రహానికి కూడా కారణమైందని చెప్పవచ్చు.